దేవునికి మొక్కులు చెల్లించకుండా మర్చిపోయి తీర్చకపోతే ఏమవుతుంది? ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం. దేవుడా, నాకు ఇది నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతాను, ఉండిలో ఇంత డబ్బులు వేస్తాను, అన్నదానం చేస్తాను అని దేవునికి మొక్కుకుంటారు. కానీ వారు అనుకున్నది నెరవేరిన తర్వాత కొంతమంది మర్చిపోతారు. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా? అసలు పండితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవునికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని, ఎందుకంటే తమ భక్తుడు తమ పిల్లలతో సమానమని పండితులు చెప్తున్నారు. దేవుళ్ళు ఎప్పుడు కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయడు. అయితే మీరు మొక్కుకున్న మొక్కులు మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను తీర్చడం ఉత్తమమని పండితులు చెప్తున్నారు. దేవుని హుండీలో 1 రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మన కష్టాలన్నీ దూరం అవుతాయి, అలాగే రోగాలు తగ్గిపోతాయి. 9 రూపాయల్ని దేవుడి హుండీలో వేస్తే శత్రుబాధలు శని బాధలు దూరం అవుతాయి, అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 11 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మానసిక సమస్యలు అప్పుల బాధలు దూరం అవుతాయి. 12 రూపాయలను దేవుడి హుండీలో వేస్తే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు. 21 రూపాయ దేవుడి హుండీలో వేస్తే దురదృష్టము తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. 101 రూపాయలను హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. 116లు ఆశీర్వాదం మూల సంఖ్య. మనం పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుడి హుండీలో 116 రూపాయలు వేయాలి. హిందువులు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేస్తారు. అయితే పూజలు చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. దీపం 8 వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, అలాగే దీపం ఏ దిశలో వెలిగించాలి, ఏ దిశలో వెలిగించకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం సాయంత్రం 2 సమయాలలో చేయడం ఉత్తమం. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు. దీపం సకల దేవత స్వరూపం, దీపం పరబ్రహ్మ స్వరూపం. హిందూ సంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని పండితులు చెప్తున్నారు. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరం లేదా ఏదో ఒక ఫలము నైవేద్యం పెట్టి నమస్కరిస్తే చాలు, మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని, దీప ప్రకాశంలో సన్నిహితులు అవుతారని హిందువుల నమ్మకం. దీపమున్న చోట దేవతలు ఉంటారు. ఏ ఇంట్లో అయితే రోజు 2 పూటల దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు గ్రహదోషాలు చాలా వరకు దీపారాధన యొక్క గొప్ప మహిమ వల్ల పరిహారం అవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది, పిల్లలు వృద్ధుల్లోకి వస్తారు. దీపం 8 వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే పిల్లలు వృద్ధుల్లోకి వస్తారు. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆయుర్దాయ అభివృద్ధి కలుగుతాయి. దీపం 7 నూనెతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? దీపం 7 నూనెతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. ఆముదం నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. వేరుశనగ నూనెతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదని పిదు చెప్తున్నారు. విఘ్నేశ్వరునికి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. దీపం ఏ దిశలో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం 3 దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహదోషములు పోతాయి. దీపం 5 దిశలో వెలిగిస్తే అప్పుల బాధలు గ్రహదోషములు తొలగిపోతాయి. దీపం 16 దిశలో వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. దీపం 10 దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో
కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకి రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. అలాగే దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు, అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింద ఒక మందార ఆకు పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి. ఇకపోతే ప్రమిదలో దీపాన్ని వెలిగించేందుకు గాను వేరే చిన్న వత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి అప్పుడు దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపం వెలిగిస్తారు కదా, తర్వాత ఏం చేస్తారంటే గంధం కుంకుమను పెట్టి పూలను సమర్పించాల్సి ఉంటుంది. సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కరించాలి. వివాహమైన స్త్రీలు నిత్యం దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన పని లేదు. మామూలుగా స్నానం చేసి పాపిటిలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు. ఆడవాళ్ళ పాపిటిలో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపిటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్టు, అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం అవసరం లేదు. పాపిటిలో కుంకుమ ధరిస్తే చాలు, తలస్నానం చేసినట్టే. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం నాడు శుభ్రం చేయడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.